ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది, వ్యవస్థ పనిచేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో, ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో, అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకేష్ మనుషులు, సోషల్ మీడియా కార్యకర్త, మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా, అమానుషంగా ప్రవర్తించారో, ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికే అవమానకరం. ఈ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు, దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమి, కూటమిలో బీజేపీ, జనసేన కూడా భాగస్వాములే. కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా, ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో? కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకు దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టేయడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అలా ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలు ఆపేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు, ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు, అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్, మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లల్లాగా ఆ మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ. చంద్రబాబు గారి కుటుంబం మీద
అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మ్యాన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మ్యాన్లు. మేము ఇంతవరకు మా గన్మ్యాన్లు మేము ఏం తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజస్వరూపం పిల్లల్లో బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం, అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద లేదా లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం, వల్లభనేని వంశీ అనే ఓడు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు, వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా, పెద్ద పోజు కొట్టేవాడుగా, నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా, ఏడు ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి వల్లభనేని వంశీతో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా వల్లభనేని వంశీకి దమ్ముంటే నాకు ఫోన్ చేయమనని నేను చెప్తాను అని. పిల్లల్ని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులివేషాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే, ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా? ముసలనక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, ఏమైపోయింది మీ తాడేపల్లి పిల్లి, మీ పులివెందర పిల్లి ఏమైపోయింది? చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలినవన వేడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం, భారతీ గారి మీద మాట్లాడామా? మా ప్రభుత్వం వచ్చింది, భారతీ గారి మీద మాట్లాడామా? అది మా సంస్కారం, మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల. మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా. ఇవాళ నువ్వు ముసలి కన్నీరు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయి రెడ్డి నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి, మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు.